हेलो बैक बेंचर्स नेनु मी गोवर्धन वीडियो लो पाइथन लो मॉड्यूल्स नी ये विधंगा मन प्रोग्राम लो इंपोर्ट चेयाली अनेदी तेलुसुकुने प्रयत्नं चेद्दां मरैते एंदुकु आलस्यं लेट्स गो इंटू द टॉपिक इंपोर्ट ए मॉड्यूल टू यूज इट మీరు ప్రీవియస్ వీడియోలో ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేశారు అండ్ ఆఫ్టర్ దట్ ఆ మాడ్యూల్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా తెలుసుకున్నారు ఈ వీడియోలో మీరు క్రియేట్ చేసిన మాడ్యూల్ ని యూస్ చేయాలి అంటే మీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మీరు దానిని ఇంపోర్ట్ చేయాలి మీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మీరు దానిని ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ వీడియోలో మనం నెస్టర్ అనేటటువంటి ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేసాము ఆ మాడ్యూల్ ని నెస్టర్ అనేటటువంటి ఫోల్డర్ ని క్రియేట్ చేసి దాని లోపల nester.py అనేటటువంటి ఒక ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ లోపల ఒక ఫంక్షన్ ని రాసాము దాంతో పాటుగా సెటప్ ఫైల్స్ ను కూడా మనం రాయటం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ నెస్టర్ లోపల సేవ్ అయి ఉన్నటువంటి ఈ nester.py फाइल ओपन चूस दाँ प्रिंट लॉल अने फंक्षन यूज मूवीज लिस्ट प्रोसेस जरिए सो नेस्टर फोल्डर लोपल उन्नटुवंटि मन मॉड्यूल नेम वच्चेसरिकी nester.py इक्कड गमनिंचंडि nester.py अनेदि मन मॉड्यूल योक्क पेरु ई nester.py एक्कड उंदी अंटे नेस्टर अनेटटुवंटि फोल्डर लोपल उंदी सो नेक्स्ट ఉదాహరణకు మీరు క్రియేట్ చేసిన మాడ్యూల్ ని యూస్ చేయాలంటే మీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మీరు దాన్ని ఇంపోర్ట్ చేయాలి సో ఇంపోర్ట్ చేయాలి అంటే దాని యొక్క సింటాక్స్ వచ్చి ఇంపోర్ట్ స్పేస్ యువర్ మాడ్యూల్ నేమ్ సో ఇక్కడ ఇంపోర్ట్ అనేది కీవర్డ్ అవుతుంది అండ్ మీరు మాడ్యూల్ కి ఏ నేమ్ అయితే మీరు అసైన్ చేస్తున్నారో ఆ నేమ్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాసినట్లయితే ఇంపోర్ట్ స్పేస్ మన మాడ్యూల్ నేమ్ వచ్చి నెస్టర్ సో ఇంపోర్ట్ స్పేస్ నెస్టర్ ఇక్కడ ఇంపోర్ట్ అనేది కీవర్డ్ అయితే నెస్టర్ అనేది నేమ్ ఆఫ్ యువర్ మాడ్యూల్ సో మనం క్రియేట్ చేసినటువంటి మాడ్యూల్ యొక్క నేమ్ చూడండి ఇక్కడ nester.py మన మాడ్యూల్ యొక్క నేమ్ సో నెస్టర్ అనేది మన మాడ్యూల్ యొక్క నేమ్ సో ఇంపోర్ట్ స్పేస్ నెస్టర్ ఇంపోర్ట్ అనేది కీవర్డ్ నెస్టర్ అనేది మీ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది పైథాన్ కి చెప్తుంది nester.py మాడ్యూల్ మీ ప్రోగ్రామ్ లో ఉంది అని అప్పటి నుంచి మీ మాడ్యూల్ లోని ఫంక్షన్స్ ని యూస్ చేయొచ్చు డైరెక్ట్ గా మీ పైథాన్ ప్రోగ్రామ్ లోపల ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం ఆ ప్రోగ్రామ్ లో మనం క్రియేట్ చేసిన కొత్త మాడ్యూల్ నెస్టర్ ని ఇంపోర్ట్ చేద్దాం దీనికోసం నేను వింగ్ ఐడిఈ ని ఓపెన్ చేసి ఫైల్ లోకి వెళ్లి న్యూ ఫైల్ ని ఓపెన్ చేశాను అండ్ ఈ న్యూ ఫైల్ ని నేను ఎలాగ సేవ్ చేస్తున్నాను అంటే ఫైల్ లోకి వెళ్లి సేవ్ యాస్ క్లిక్ చేశాను సో సేవ్ యాస్ క్లిక్ చేసిన తర్వాత దిస్ పిసి లో డౌన్లోడ్ ఫోల్డర్ లో నేను ఇక్కడ test.py అనేటటువంటి ఒక ఫైల్ ని సేవ్ చేస్తున్నాను ఇక్కడ నేను .py అని ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఇది పైథాన్ ఫార్మాట్ లోనే ఉంది వింగ్ లో సో టెస్ట్ అని ఇచ్చేసి సేవ్ క్లిక్ చేశాను చూడండి ఇక్కడ test.py అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి ఈ ఫైల్ అనేది సేవ్ అయ్యింది ఇప్పుడు నేను ప్రీవియస్ గా రాసినటువంటి ఈ నెస్టర్ అనేటటువంటి మాడ్యూల్ ని ఇప్పుడు నేను కొత్తగా రాయబోయేటటువంటి ఈ పైథాన్ ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్ చేయాలి అది ఏ విధంగా చేయాలి ఒకసారి చూద్దాం ఫ్రమ్ ఇంపోర్ట్ చేస్తున్నాను ఎక్కడి నుంచి నెస్టర్ చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను అంటే ఈ ఫోల్డర్ సో నెస్టర్ అనేటటువంటి ఈ పైథాన్ మాడ్యూల్ మనం ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా ఆ నెస్టర్ ఫోల్డర్ నుంచి నేను ఇంపోర్ట్ చేస్తున్నాను ఫ్రమ్ నెస్టర్ ఇంపోర్ట్ ఫ్రమ్ నెస్టర్ ఇంపోర్ట్ దేన్ని ఇంపోర్ట్ చేయాలి ఈ ఫోల్డర్ లోపల ఈ నెస్టర్ ఫోల్డర్ లోపల ఉన్నటువంటి ఈ నెస్టర్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేయాలి అందుకని ఫ్రమ్ నెస్టర్ ఇంపోర్ట్ నెస్టర్ అన్నాను ఫ్రమ్ నెస్టర్ ఇంపోర్ట్ నెస్టర్ ఇప్పుడు నేను నేమ్స్ అనేటటువంటి ఒక లిస్ట్ వేరియబుల్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను ఇప్పుడు ఈ లిస్ట్ లోపల కొన్ని నేమ్స్ ని నేను ఇవ్వబోతున్నాను సో నా ఫస్ట్ డేటా ఐటమ్ నేమ్ వచ్చేసరికి గోవర్ధన్ నెక్స్ట్ కామా ఇచ్చేసాను నెక్స్ట్ సింగిల్ కోటేషన్స్ లో మరొక నేమ్ రాయబోతున్నాను అదేంటంటే మణికంఠ నెక్స్ట్ కామా ఇచ్చేసాను నెక్స్ట్ సింగిల్ కోటేషన్స్ లో నేనేం రాయబోతున్నాను అంటే మరొక డేటా ఐటమ్ నేమ్ రాయబోతున్నాను కార్తీక్
सो మొత్తం ఇక్కడ మనకి 3 డేటా ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ లిస్ట్ ని నేను ప్రాసెస్ చేసి లోపల ఉన్నటువంటి 3 డేటా ఐటమ్స్ ని ప్రాసెస్ చేసి నేను అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. సో అలా ప్రింట్ చేయాలి అంటే ప్రీవియస్ గా నేను ఇక్కడ మాడ్యూల్ లో నేను రాసినటువంటి ఫంక్షన్ నేమ్ ప్రింట్ లాల్ ఫంక్షన్. ఆ ప్రింట్ లాల్ ఫంక్షన్ ని ఇక్కడ నేను యూస్ చేయబోతున్నాను. ప్రింట్ అండర్ స్కోర్ లాల్ ఆఫ్, సో నా లిస్ట్ నేమ్ ఏంటి, నేమ్స్, సో నేమ్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు బ్రేసెస్ ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ ని నేను సేవ్ చేసి ఎంటర్ నేను ఇప్పుడు రన్ చేయబోతున్నాను. F5 బటన్ మీద క్లిక్ చేశాను. చేయగానే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఒక ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఏంటా ఎర్రర్ అంటే నేమ్ ఎర్రర్, నేమ్ ఎర్రర్, నేమ్ ప్రింట్ లాల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నా. ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడా కూడా నేను ప్రింట్ లాల్ అనేటటువంటి ఫంక్షన్ ని నేను ఈ టెస్ట్ డాట్ పివై అనేటటువంటి ఫైల్లో నేను ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు. సో ఎక్కడ నేను ప్రింట్ లాల్ ఫంక్షన్ ని డిక్లేర్ చేశాను అంటే ఈ నెస్టర్ అనేటటువంటి మాడ్యూల్లో ఈ ప్రింట్ లాల్ అనేటటువంటి ఫంక్షన్ ని నేను డిక్లేర్ చేశాను. సో ఈ ఫంక్షన్ ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఈ కొత్త ఫైల్లో యూజ్ చేస్తున్నాను. అలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మన మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేయాలి అన్నాను. దానికోసం నేనేం చేశాను అంటే ఫ్రమ్ నెస్టర్ ఇంపోర్ట్ నెస్టర్ అనేటటువంటి ఈ లైన్ ని రాసి నా నెస్టర్ మాడ్యూల్ ని నేను ఇంపోర్ట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది అంటే మన ఐడియల్లీ ఒక ఎర్రర్ ని రైజ్ చేసింది. ఏంటా ఎర్రర్ అంటే నేమ్ ఎర్రర్ ని రైజ్ చేసింది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా డిస్కస్ చేయాల్సినటువంటి ఒక టాపిక్ ఉంది. అదేంటి అంటే పైథాన్ మాడ్యూల్ ఇంప్లిమెంట్ నేమ్ స్పేసెస్. పైథాన్ లో కోడ్ మొత్తం కూడా నేమ్ స్పేసెస్ తో అసోసియేట్ అయి ఉంటుంది. ఇక్కడ నేమ్ స్పేస్ అంటే అడ్రస్ అనుకోండి, స్పేస్ అనుకోండి, యునిక్ ఐడి అనుకోండి, నేమ్ అనుకోండి. ఈ విధంగా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించండి, ఈ బాక్స్ లోపల రాసినటువంటి ఈ కోడ్ మొత్తం కూడా ఏదైతే ఉందో ఇది అంతా కూడా ఈ పర్టికులర్ బాక్స్ మొత్తాన్ని కూడా నేమ్ స్పేస్ అంటారు. ఈ పర్టికులర్ బాక్స్ మొత్తం కూడా నేమ్ స్పేస్ అంటారు. అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ రాయటానికి ఈ బాక్స్ లోపల ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఫంక్షన్ మొత్తం కూడా రాయటానికి ఈ బాక్స్ లోపల మనకి కొంత స్పేస్ అనేది అలాట్ చేయబడింది. దీన్నే నేమ్ స్పేసెస్ అంటారు. ఈ నేమ్ స్పేస్ నే మరొక విధంగా పిలవాలి అంటే, సో ఈ నేమ్ స్పేస్ నే మనం అడ్రస్ అనొచ్చు, అడ్రస్ అనొచ్చు, లేదంటే స్పేస్ అనొచ్చు, లేదు అంటే యునిక్ ఐడి అనొచ్చు, యునిక్ ఐడి అనొచ్చు. ఈ విధంగా పిలవచ్చు. అంటే మనం రాసినటువంటి ఈ బాక్స్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ రాయటానికి ఈ బాక్స్ లోపల మనకి కొంత స్పేస్ అనేది అలాట్ చేయడం జరిగింది. దీన్నే నేమ్ స్పేసెస్ అంటారు, దీన్నే నేమ్ స్పేస్ అంటారు. ఇప్పుడు పైథాన్ లో కోడ్ మొత్తం నేమ్ స్పేసెస్ తోటి అసోసియేట్ అవుతాయి. మన పైథాన్ ప్రోగ్రామ్ మొత్తం కూడా నేమ్ స్పేస్ తో అసోసియేట్ అయి ఉంటుంది. మీరు రాసినటువంటి కోడ్ దానిని మాడ్యూల్ గా కన్వర్ట్ చేశాక పైథాన్ ఆటోమేటిక్ గా దానికి ఒక నేమ్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక అడ్రసింగ్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది. సో మన మాడ్యూల్ పేరుతో ఇక్కడ మన మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి నెస్టర్. సో మన నెస్టర్ మాడ్యూల్ లో కోడ్ నేమ్ స్పేస్ తో అసోసియేట్ అయింది. సో అది నెస్టర్ అనేటటువంటి పేరుతోటి నేమ్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. నా నెక్స్ట్ వన్, మరైతే ఇందాక మనం రాసినటువంటి కోడ్ ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి. మనకి ఈ టెస్ట్ డాట్ పివై అనేటటువంటి ఫైల్లో ఒక నేమ్ ఎర్రర్ అనేది మనకి రైజ్ అవటం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఫైల్లో నేను ఎక్కడ ప్రింట్ లాల్ ఫంక్షన్ ని యూజ్ చేయలేదు, కానీ నా మాడ్యూల్లో నేను ఆ ప్రింట్ లాల్ ఫంక్షన్ ని యూజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఆ నేమ్ స్పేస్ ఏదైతే క్రియేట్ అయిందో నెస్టర్ అనేటటువంటి ఫైల్, సో ఆ నెస్టర్ అనేటటువంటి ఫైల్ ని నేను ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఎలా రాశానంటే కోడ్ ని నేను ఇక్కడ నెస్టర్ డాట్ ప్రింట్ అండర్ స్కోర్ లాల్ ఆఫ్ నేమ్స్ అన్నాను. ఇక్కడ నెస్టర్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇట్ ఐడెంటిఫైస్ ద నేమ్ స్పేసెస్.
So, this nester anedi namespaces ni identify chestundi. So, which identifies the namespaces. So, ikkada ee dot anedi deni identify chestundi ante it is a period separates the module namespaces name from the function name anamata. So, ikkada print lol anedi edaithe undo idi nenu module lo use chesinatuvanti na function name. Ippudu nenu ee code mottanni kuda save chesanu. Save chesi F5 button meeda click chesanu. ఇప్పుడు ఈ కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ ని రన్ చేశాను. చూడండి ఇక్కడ గోవర్ధన్, మణికంఠ, కార్తిక్. సో ఈ 3 డేటా ఐటమ్స్ మొత్తం కూడా నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఇక్కడ ప్రింట్ అవటం జరిగింది. మనం ఏం చేసాము అంటే ఒక మాడ్యూల్ ఫైల్ ని క్రియేట్ చేసి దాంట్లో ఒక ఫంక్షన్ ని రాసి సేవ్ చేసాము. సో ఆ ఫంక్షన్ ని మనం కొత్తగా రాసినటువంటి పైథాన్ ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్ చేసాము. సో మన పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్ గా మనం ఏదైనా ఫంక్షన్ ని మాడ్యూల్ లో రాసినట్లయితే దానికి ఆటోమేటిక్ గా నేమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నేమ్ స్పేస్ అంటే ఉదాహరణకు ఒక ఫంక్షన్ రాయాలి అంటే మనకి మెమరీలో కొంత స్పేస్ కావాలి. ఆ స్పేస్ ని ప్రొవైడ్ చేయటాన్నే ఇక్కడ నేమ్ స్పేస్ అని మీరు అస్యూమ్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. దీన్నే ఎలా చెప్తాము అంటే నేమ్ స్పేసెస్ ని అడ్రస్ అంటాము, స్పేస్ అంటాము, లేదంటే యూనిక్ ఐడి అంటాము. సో ఈ విధంగా మన పర్టికులర్ మాడ్యూల్స్ ని మన పైథాన్ ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో